నియంతృత్వ పోకడల నుంచి ఉపశమనం కర్ణాటకలో హిందుత్వ వాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా కన్నడిగులు ఆ వాదాన్ని తిప్పికొట్టారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించడాన్ని ఆశామాషీగా తీసుకోకూడదు కర్ణాటకలో మోదీ గ్లామర్ పనిచేయలేదని భావించాలి అధికారం ఉంది కదా అని నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలే అంకుశాన్ని చేతిలోకి తీసుకుంటారు సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లిన పట్టించుకొని ప్రధానమంత్రి ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఏపీలో జగన్ను మోదీ అలాగే రక్షిస్తున్నారు నరేంద్ర మోదీని కొట్టగల సత్తా ఉన్న నాయకుడు దేశంలో లేడన్న భావన ఇక ఉండకపోవచ్చు తన పోకడల ద్వారా మోదీనే కాంగ్రెస్ పునర్జీవనానికి మని దోహదపడుతున్నారు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతను కర్ణాటక ఫలితాలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి తెలుగు నాటా కూడా కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఊపిరిలు అందుకుంటాయి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఫలితాలు ఎంతో కొంత నష్టం చేస్తాయి బీఆర్ఎస్ ద్వారా జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ కావచ్చు ఆయనతో స్నేహం చేసిన జేడిఎస్ నేత కుమారస్వామి ఎన్నికల్లో చతికిల పడ్డారు నియంతృత్వ పోకడల ఎక్కడ మితిమీరిన కర్ణాటక వంటి ఫలితాలు దేశ ప్రజలకు ఉపశమనం ఇస్తాయి కాంగ్రెస్ పార్టీ బల బల బలపడుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రజాస్వామ్యం బతకాలనుకునే వారికి మాత్రం కన్నడిగలు నూతనోత్సవాన్ని కలిగించారు నియంతృత్వానికి నియంతృత్వానికి చిరునామాలుగా మారిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఫలితాలు తుది హెచ్చరికలని చెప్పవచ్చు కన్నడ ఫలితాలతో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ స్థానం లేదన్న అభిప్రాయం మళ్ళీ బలపడుతోంది ఎస్ రాధాకృష్ణ గారి ఆర్టికల్ చెప్పింది ముమ్మాటికి కూడా వాస్తవమే చెప్పాలి అంటే సో ఈ రకంగా అండ్ అలాగే మేనిఫెస్టోలో ఉన్న ఉన్నవన్నీ కూడా కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తుందా లేదా అనే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా చెప్పారు తప్పకుండా అందులో ఉన్నటువంటి ఐదు అంశాలను మొదటగా తీసుకొని నెరవేర్చే ప్రయత్నం చేస్తాము అని నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్తో పాటు మిగిలిన రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అటు ఆంధ్ర ప్రజలు లేకపోతే ఇంకెక్కడైనా సరే అందరూ కూడా క్షుణ్ణంగా చూస్తారు కర్ణాటక మేనిఫెస్టో మీద కళ్ళు ఉంటాయి ఎస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తు నెరవేర్చబోతుందా మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి ఏమేమి నెరవేర్చినాయి ఒకవేళ అక్కడ కనుక నెరవేరుస్తాయి ఎందుకంటే ఆరు నెలల తేడా ఉంది కదా మన తెలంగాణ ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో రాబోతున్నాయి అక్కడ ఆల్రెడీ కర్ణాటకకి నవంబర్ డిసెంబర్ అంటే దాదాపు ఆరు నెలలు తేడా ఉంది ఈ ఆరు నెలల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనే దానిపైన తెలంగాణ ప్రజలందరూ కావచ్చు మిగతా రాష్ట్రాలు కూడా ఫోకస్ పెడతాయి వాళ్ళు ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉన్న పనులు కొన్నైనా సరే ఈ ఆరు నెలల్లో చేస్తే ఇక్కడ మిగతా రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ నేను అమ్మే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు